మిగతా పత్రికలకు సంబంధించి వాళ్ళ వ్యవహార శైలి గురించి విమర్శలు చేస్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళ అధికార పత్రిక సాక్షి ప్రొజెక్ట్ చేసినటువంటి వార్త ఏంటి, పని దినాలు తగ్గించేశారు కూలీలకు అనేది. కరోనా టైంలో పెంచిన పని దినాలు మళ్ళీ ఇవ్వమంటే అట్లా కుదరదని చెప్పి పెడితే దాన్ని తప్పుబడుతూ రాసుకొచ్చారు. తప్పేం లేదు, సరే పోనీ, కూలి పనులకి తక్కువ అవుతోంది, పేరేమో వీళ్ళకి చెప్పుకునే వాళ్ళు ఇంతవరకు వాడుకుంటోంది రాష్ట్రానికే, బట్ పేరు తమకు చెప్పుకునే దానికి అడ్డుపడుతుంది కాబట్టి అది బాధపడ్డారు అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వింత ఏంటంటే కూలీ డబ్బులు పెరిగినాయి నరేగాకి, రైతుల కూలీ పని పెంచింది. ఇక్కడ ఆ డబ్బులు కూలీలకు ఇచ్చే డబ్బులు రాష్ట్రానికి 10 పైసలు సంబంధం లేదు, కేంద్రం ఇస్తుంది. కావాలంటే రాష్ట్రం అదనంగా ఇచ్చుకుంటా అంటే అభ్యంతరం లేదు. బట్ ఆ కూలీ డబ్బులు పెరిగిన వార్తను మాత్రం కావాలని హషప్ చేసింది. మళ్ళీ అది మోడీకి పేరు వెళ్తుంది, రేపు పొద్దున జగనన్న పెంచాడని చెప్పుకోవచ్చు అనమాట దాంట్లో. ఇక్కడ లేటెస్ట్గా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నరేగా కూలీ రేట్లు పెరిగినాయి. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో రోజుకి 245 రూపాయలు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. దీనికి మరో 12 రూపాయలు పెంచి 257 రూపాయలు చేసింది. ఈ మేర కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2018-19లో ఉపాధి పథకం రోజువారీ కూలీ 205 రూపాయలు ఉండేది, ఇది బిఫోర్ కరోనా ముందు ఇయర్లో. ఇప్పుడు 257 రూపాయలు పెరిగింది. అంటే ఈ 5 ఏళ్లలో 25.36% పెరిగింది. ఇక పథకం కింద సిక్కింలోని 3 పంచాయతీల పరిధిలో దేశంలోనే అత్యధికంగా 333 రూపాయలు చెల్లిస్తున్నారు. మధ్యప్రదేశ్లో అతి తక్కువగా 204 రూపాయలు ఇస్తున్నారు. కేరళలో 311 రూపాయలు, కర్ణాటకలో 309 రూపాయలు, తమిళనాడు పుదుచ్చేరిలో 281 రూపాయలు చొప్పున రోజువారీ ఉపాధి కూలీ చెల్లిస్తున్నారు. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టి ఇష్యూ చేయడానికి రెడీ అవుతున్నది తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. అందుకనే ఈ పెంచిన దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.